వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ రాజకీయాల్లో వాడీవేడి చర్చ జరుగుతుంది. అధికార పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు వైసీపీ హామీలపై విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. అయితే చేసేదే చెబుతామని సీఎం జగన్ వెల్లడించారు. 5 ఏళ్లుగా చేసిందే చెప్పామన్నారు. మేనిఫెస్టో 2 పేజీలైనా అందులో ప్రస్తావించిన అంశాలు చాలా బలమైనవని వైసీపీ శ్రేణులు వాదిస్తున్నారు. అటు మేనిఫెస్టో రిలీజ్ తర్వాత రాయలసీమ నుంచి మలివిడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం జగన్. తాడిపత్రిలో తొలి సభ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అంటే 3 సార్లు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా సిద్ధం సభలు, అదేవిధంగా మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్రలు కూడా భారీ ఎత్తున నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి మరోసారి ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. మేనిఫెస్టోపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలపైన పలు దఫాలుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిపుణులతో, రాజకీయ విశ్లేషకులతో పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అంశాలపైన చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మేనిఫెస్టోకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుంటుందో వాటిపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా పూర్తిగా కంటిన్యూ చేసేటువంటి క్రమంలో భాగంగానే మేనిఫెస్టోని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రతిపక్షాల నుంచి పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వాటిని అధికార పార్టీ లైట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చే హామీలను అమలు చేస్తాము, అమలు చేసే హామీల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే గడిచిన 5 ఏళ్లలో తాము చేసినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాము. ఇప్పుడు అందులో 99.9% వరకు కూడా హామీలను అమలు చేశాం కాబట్టి తిరిగి వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం, వచ్చే 5 ఏళ్లలో కూడా ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన అటు రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కోటమికి సంబంధించినటువంటి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా కూడా జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలపైన ఆధారపడ్డారు, ఆర్థికంగా అంశాలతో రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ వస్తున్నటువంటి నేపథ్యం, దాన్ని ప్రతిపక్షాల పార్టీలు ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, 275,000 కోట్ల రూపాయలు చరిత్రలో లేని విధంగా, ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 5 ఏళ్ల కాలంలోనే 275,000 కోట్ల పైసలకు నిధులను నేరుగా డీబీటీల ద్వారా ప్రజల ఖాతాలోకి మళ్లించినటువంటి సిచ్యువేషన్ ఉంది. తద్వారా వారి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సంక్షేమం కావచ్చు, వాళ్ళందరూ వారి కాళ్ళ పైన నిలబడేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కంటిన్యూ చేయడంతో పాటు మిగిలినటువంటి సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందనే చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రాంతంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే 500 దళిత కుటుంబాలు ఒకే చోట ఉంటాయనక దాన్ని ఒక పంచాయతీగా గుర్తించి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ చాలా సార్లు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీలకు చాలా సార్లు చాలా సభల్లో ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే దాదాపు 500 కుటుంబాలు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని పంచాయతీగా గుర్తించి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడతామని చెప్పి జగన్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే మారుమూల ప్రాంతాల్లో పూర్తిగా గ్రాస్ రూట్ లో వెళ్ళేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో టచ్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఏదైతే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోడీ చేసుకునేటువంటి క్రమంలో భాగంగా వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తున్నాయి, ఇంకోవైపు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పంచాయతీలకు అధికారం ఉంటుంది. ఇది పూర్తిగా స్థానిక సంస్థలకి బలోపేతం చేసేటువంటి అంశం కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పంచాయతీలు అనేవి స్థానిక సంస్థలు, అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ
నేను ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను వారాకు వారే పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అభివృద్ధి అనేది కూడా కొంత వేగంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిలో అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అరికట్టేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎక్కడైతే నిధులు నేరుగా వెళ్ళి పంచాయతీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందో, 500 కుటుంబాలకు సంబంధించినటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఏరియాను ఎంపిక చేసుకొని అక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి గుర్తింపు ఇవ్వడం ద్వారా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే పల్లెలు పట్టుకొమ్మల అభివృద్ధి ప్రధానమైనటువంటి అంశాలు అన్నటువంటి అంశాలపైన ఇప్పటికే కేంద్రం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నేపథ్యంలో పంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేయడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో స్థానికంగా ఎవరికి అక్కడే ఉండేటువంటి నివాసులు ఎవరైతే ఉన్నారో, దళితులు కుటుంబాలకు సంబంధించినటువంటి 500 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళలోనే ఒక లీడర్గా ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ పంచాయతీని తమ ఆధ్వర్యంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తమంతటి తామే తమకు తమ అభివృద్ధిని చేసుకునేటువంటి అవకాశం దక్కుతుంది. సో ఈ ఈక్వేషన్ తో చూసుకుంటే కనుక ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి లక్ష్యాల్లో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసింది. ఆ స్టడీలో భాగంగానే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 500 కుటుంబాలు ఉన్నటువంటి దళిత కుటుంబాలను ఎంపిక చేసుకొని అక్కడ పంచాయతీకి రూపు తీసుకురావడం ద్వారా లోకల్ గా ఉన్నటువంటి స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, అట్ ది సేమ్ టైం ఆ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తొలగించడం, ఇంకోవైపు సామాజికంగా వారికి గుర్తింపు ఇవ్వడం, తద్వారా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచడం, అభివృద్ధి చేయడం, అక్కడ ఉన్నటువంటి నివాసులు యువతి యువకులు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి చదువు అవకాశం కల్పించడం, అట్ ది సేమ్ టైం యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఈ రకమైనటువంటి అభివృద్ధిలో కూడా పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో ఏర్పాటు ద్వారా తీసుకునేటువంటి నిర్ణయం కూడా ఒక రకమైన కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి మరోసారి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు ప్రజలకి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడటం ద్వారా వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వారికి ఎదుర్కొన్నటువంటి అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు అయితే, ఇంకోవైపు రాజకీయంగా వస్తున్నటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎదుర్కొనేటువంటి అంశాలు, వచ్చేటువంటి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకునేటువంటి ప్రయత్నం, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక దాదాపుగా గెలుపు ఖాయం అని చెప్పి భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మెజారిటీ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టో రూపొందించుకోవడం ద్వారా, ఈ మేనిఫెస్టో రూపొందించిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అంశాలకు సంబంధించినటువంటి పరిణామాలను పరిస్థితులను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా రాజకీయంగా పూర్తిగా దూకుడుగా ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కనిపిస్తోంది. సుధాకర్ రైట్, థ్యాంక్ యూ హరీష్.